మన తండ్రిన దేవుడియు ప్రభు యేసుక్రీస్తునియు కృపయు సమాధానము మీకెల్లరకు కలుగును గాక. ఈ దినపు వాక్య భాగంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచితము. ఫుట్ నోట్ లో రేపవలనని అని ఉంది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఎందుకు కూడుకుంటున్నామో ఈ ఒక్క వచనంలో చెప్పేశాడు. సమాజముగా ఎందుకు కూడాలి? పర్సనల్ ప్రేయర్ చేసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరూ. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకోవచ్చు కదా. చాలామంది ఈ మాటలు మాట్లాడతారు, ఏ అవసరమా, చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఇంట్లో టీవీ ఆన్ చేస్తే చక్కగా టీవీలో కావలసిన ఛానల్స్లో వాక్యం వస్తుంది, వాక్యం వినొచ్చు కదా. లేదు నీకంటూ రకరకాల బైబిల్ వెర్షన్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగులో అయితే 2-3 వెర్షన్సే ఉంటాయి, ఇంగ్లీష్లో అయితే ఇంకా అనేక వెర్షన్స్ బైబిల్స్ వచ్చేసాయి. ఆ బైబిల్ ధ్యానం చేసుకుంటూ దాని కామెంట్ చదువుకుంటూ ఆ వరుస చదువుకుంటూ ఇంట్లోనే ధ్యానం చేయొచ్చు కదా అనేవాళ్ళు ఇవాళ సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మీరు సమాజముగా కూడుట మానుకొనకు. నువ్వు ఖచ్చితంగా సమాజంగా సంఘంగా కూడుకోవాలి. చాలామంది అట ఇలాగే సమాధానం చెప్పుకొని సంఘానికి వెళితే రకరకాల మనుషులతో మాట్లాడాలి, రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మనకెందుకు సమాజంగా కూడటం ఎందుకు? కొన్నిసార్లు మన ఈక్వల్ స్టేటస్ వాళ్ళు అక్కడ ఉండరు, మనకంటే లోయర్ వాళ్ళు ఉంటారు, లేదా మనకంటే హై గ్రేడ్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మనం మింగిలు కాలేం. ఈ హెచ్చుతగ్గుల వ్యవహారాలు చూసుకుంటూ చాలామంది సమాజంలో వెళ్ళపోతే మంచిది కదా అనుకుంటారు. ఈ భావన చాలామందిలో ఉంది. సమాజముగా కూడుకోవడం అనేది సంఘ విశ్వాసికి అత్యంత అవసరమని ఇవాళ పత్రికారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఆయన చెప్పిన భావం ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సో ఫెలోషిప్ అనేది ఎప్పుడు కూడా మానకూడదు. పర్సనల్ ప్రేయర్ అవసరమే, పర్సనల్ డివోషన్ కూడా అవసరమే. అట్ ది సేమ్ టైం కమ్యూనియన్ అనగా కమ్యూనిటీతో సహవాసం చేయటం చాలా అవసరం. అది ఎంత అవసరమో వాక్య భావన ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవద్దు. పర్లేదులేండి, అక్కడ వాళ్ళతో నాకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కనుక నేను సమాజంకి వెళ్ళలేకపోతున్నాను అనేవాడు ఉంటారు. సమాజానికి వెళ్ళడం వల్ల అక్కడ ఇతరులతో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాన్ని బట్టి నేను సంఘాన్ని సహవాసాన్ని మానేశాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. సంఘము సహవాసం నీ జీవితానికి ఎంతో అవసరమని నువ్వు గుర్తిరిగితే అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా నువ్వు సహవాసం ఉంటావు. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, సహోదరుల ఐక్యత. ఐక్యత అంటే ద యూనిటీ ఆఫ్ ది కాంగ్రిగేషన్, ద యూనిటీ ఆఫ్ ది పీపుల్. ఐక్యత అంటే ఇండివిజువాలిటీ కాదు. చాలాసార్లు నీ ఇండివిజువాలిటీ నేను ఒంటరివాడిని చేస్తుంది, నీ ఇండివిజువాలిటీ నేను తెలివితక్కువాడిని కూడా చేస్తుంది, నీ ఇండివిజువాలిటీ నేను చాలాసార్లు ఎవరికూడా చేస్తుంది. నీలో ఉన్న విషయాన్ని మరొకరితో షేర్ చేసుకున్నప్పుడు అది మంచిదో చెడ్డదో, అందులో వాల్యూస్ ఎంత ఉన్నాయో వాల్యూస్ లేవో ఆ షేరింగ్ ఆఫ్ ది వర్డ్ వల్ల నువ్వు అర్థం చేసుకుంటావు. సో షేర్ ఎవరితో చేసుకుంటావు?
సో నీ తోటి మానవుడితో చేసుకుంటావు, లేదా నీకంటే అతీతుడైన దేవునితో షేర్ చేసుకుంటావు. దేవునితో షేర్ చేసుకున్నప్పుడు ఉత్తమమైన ఫలితాలు పొందుతావు. కామన్ మ్యాన్తో లేదా నీ సహవాసుతో షేర్ చేసుకున్నప్పుడు నీ ఈక్వల్ ఆన్సర్స్ పొందుతావు. కాబట్టి కొన్నిసార్లు దేవుని సహవాసంలో, సంఘపు సహవాసంలో, నీ తోటి సహవాసం ద్వారా కొన్ని కామన్ ఈక్వల్ సలహాలు పొందుతావు. నీ దేవుని ద్వారా అత్యున్నతమైన సలహాలు కూడా నువ్వు పొందుతావు. సో సమాజంగా ఎందుకు కూడుకోవాలి? ఇప్పుడు సమాజంగా కూడుకోవడం వల్ల రెండు అవసరాలు తీరుతున్నాయి. ఒకటి, నీ పొరుగువాడు నీకు ఇవ్వగలిగే సలహా, నీ కొలి నీకు చేయగలిగే సలహా, నీవు నీ కొలికి చేయగలిగే సలహా. రెండు, దేవుని ద్వారా నీవు పొందగలిగే సలహా. సో సమాజంగా కూడుకోవడం వల్ల ఈ బెనిఫిట్ ఉంది, ఇండివిజువల్గా కూడుకోవడం వల్ల ఈ బెనిఫిట్ నువ్వు పొందలేదు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, చాలామంది అనుకున్నట్లుగా మీరు సమాజంగా కూడుకోవటం మానుకొనవద్దు. ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. ఫెలోషిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గ్రో యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆధ్యాత్మిక జీవితం రోజు రోజు అభివృద్ధి చెందాలంటే సహవాసం చాలా అవసరం. సహవాసం లేనప్పుడు నీ ఆధ్యాత్మిక ఎదుగుదల నీ ఒక్కడికే చెందుద్దు, కానీ దాంట్లో అభివృద్ధి కనిపించదు. కాబట్టి వాళ్ళ భక్తుడు జ్ఞాపకం చేస్తూ, ఆదరము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పూరి కోల్పోవాలని ఆలోచన. సహవాసంలో ఉండాల్సిన మరొక కోణం, సహవాసంలో ఒకటి దేవుని ద్వారా, మీ తోటి కొలీగ్ ద్వారా నీవు కొన్ని విషయాలలో సలహాలు సందర్భం తీసుకుంటూ ఉంటే, అలాగే ఈ సహవాసాన్ని కంటిన్యూ చేయడం ద్వారా మరి ప్రత్యేకంగా చెప్పాడు ప్రేమ చూపుటకును, ఇంకోటి సత్కార్యములు. నువ్వు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఆలోచన చేయండి, సత్కార్యాలు చేయాలనే మనస్సు నీకు ఎక్కువసార్లు వస్తుందా? సెల్ఫిష్ గోల్స్ గురించి ఆలోచిస్తావా? ప్రతి వ్యక్తి తను వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఇతరులకు ఎలా సహాయం చేద్దామా అని ఆలోచిస్తుంటాడా? ఏమాలోచిస్తుంటాడు? తాను ఎలా, అనగా తన వ్యక్తిగతమైన ఆలోచన, నేను వ్యక్తిగతంగా ఎలా ఎదగాలి అని ప్లాన్స్ చేస్తాడు మైండ్లో. ఇంకా రకంగా చెప్పాలంటే, వాళ్ళు నాకంటే బాగా ఉన్నారు కనుక వాళ్ళను ఎలా పడవీయాలి, వాళ్ళ గురించిన ఈర్ష్య గురించి ఆలోచన చేస్తాడు. సో ఒక మనిషి ఇండివిజువల్గా కూర్చున్నప్పుడు తన సెల్ఫిష్ గోల్స్ ఎలా రీచ్ కావాలని ఆలోచిస్తూ, అది సాధించుకోవడానికి ఇతరులను ఎలా ఇబ్బంది పెట్టవచ్చో ప్లాన్స్ చేస్తాడు. అదే సమూహంగా సహజంగా సమావేశమై కమ్యూనిటీలో కూర్చుంటే, ఎదుటివాడికి చెడు చేస్తే పక్కవాడు ఏమంటాడో, అంటే కాంఫర్ట్ పొజిషన్లో ఏం చేస్తాడు, పక్కవాడి మంచి గురించి ఆలోచన చేస్తాడు. పక్కవాడికి మంచి చేస్తూ ఉంటే మరి ఈ పక్కలో ఉన్నవాడు మెచ్చుకుంటూ ఉంటాడు. సత్కార్యము చేయటం వలన కమ్యూనిటీలో నువ్వు కూర్చోవడం వల్ల ఇతరులకు ఎలా మేలు చేయవచ్చు, ఇతరుల ద్వారా ఎలా మేలు పొందవచ్చు నేర్చుకుంటావు. అదే ఇండివిజువల్గా నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీవు సొంతంగా ఎలా లాభపడాలి, నిన్ను ఇబ్బంది పరిచే వారిని ఎలా దండించాలి అనే ఆలోచన చేస్తుంటావు. కాబట్టి ఇవాళ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, మీరు సమాజముగా కూడటం మానుకొనవద్దు. ఇలా సమాజంగా కూడుకోవడం వల్ల
ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటారు, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు చెప్పాడు. సో ప్రేమను పంచుకోవడం, టు షేర్ యువర్ లవ్. నీలో ఉన్న మమకారాన్ని, పక్కవాడిలో ఉన్న కష్టాన్ని చూసి వాడి కష్టంలో సహాయం చేయాలనే మనసు నీకు వస్తుంది. నువ్వు ఒక్కడే నీ జీవితం బతికేస్తావు అనుకోండి, పక్కవాడు ఏమైపోతే నాకెందుకు అనుకుంటాను. ఇప్పుడు చాలామంది కూడా ఆ పక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకని? పేరుకు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. అపార్ట్మెంట్స్ అంటే, అపార్ట్మెంట్స్ అంటే ఒక కొన్ని కుటుంబాల కోడలు. సో కొంతమంది కొన్ని కుటుంబాలంతా కూడా ఒక చోట కలిసి ఉండాలని కట్టుకున్న ఇల్లు. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఉంటున్నారా? పేరుకు అసోసియేషన్ పెడతారు. ఏ స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్, డోర్ వేస్తే డోర్ అవతలేమవుతుందో ఈ డోర్ అవుతున్నాడో తెలియదు. ఒకేసారి కొన్నిసార్లు అయితే కొన్ని అపార్ట్మెంట్ ఒక ఫ్లోర్లో రమారమి 2 నుంచి 10 వరకు కూడా ఒకే ఫ్లోర్లో ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ఈ 10 కుటుంబాల్లో ఆ ఇంటి యజమాని పేరెంట్ కూడా ఇంట్లో తెలియదు. దట్ ఈస్ అపార్ట్మెంట్ కల్చర్. అంటే మేము కలిసి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ కలిసి ఉండి కూడా ఇంటిమిట్లుగా బతుకుతున్న బతుకులు అవి. కలిసి ఉన్నాం అనుకుంటూ ఇంటిటువాలిటీ మెయింటైన్ చేయడం. పేరుకి ఏంటంటే జస్ట్ ఫర్ సెక్యూరిటీ అనమాట. అంటే ఇంట్లో దొంగలు పడకుండా 10 మంది కలిసి ఉంటే మా ఇంటికి నష్టం రాదులే, కింద వాచ్మెన్ ఉంటాడు, ఇది పక్క ఇంట్లో వీడు ఉన్నాడు దొంగలు రాదులే అని ఈ అపార్ట్మెంట్ కల్చర్ని ఇష్టపడతాం. దొంగలు కూడా తెలివి మీరిపోయారు కదా. ఎదురింట్లోకి వాడు దొంగతనం కావాలంటే ముందు ఇంట్లోకి గడేస్తాడు. వాడు నీకంటే తెలియదు వాడు దొంగవాడు. ఈ అపార్ట్మెంట్లోకి వాడు తెలుసు, ఈ అపార్ట్మెంట్లోకి వెళ్తే ఆ అపార్ట్మెంట్ వాడు రాడు అని. అందుకని వాళ్ళు చాలామంది దొంగలు తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే సమాజముగా కూడుకొని నువ్వు ఉన్నప్పుడు ఎదుటివాడి కష్టాన్ని ఆలోచిస్తావు, ఎదుటివాడికి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తావు. ఫెలోషిప్లో నీ ఉన్నప్పుడు ఇతరుల కష్టాలు వింటారు, తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంగ్రెగేషన్లో అన్ని రకాల ఉద్యోగ వ్యవహార వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ సహవాసం ద్వారా పరిచయం ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రొఫైల్స్ మెయింటైన్ చేయరు. లో ప్రొఫైల్ హై ప్రొఫైల్ మెయింటైన్ చేయరు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీ ప్రొఫైల్ పనిచేయదు. నీ ప్రొఫైల్ ఇక్కడ ఏమిట్రా అంటే, ఐఎమ్ ఏ సిన్నర్, నేను నా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఏదో ఒక పొరపాటు చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఆ పొరపాట్లను ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చాను. సో కాబట్టి ఇక్కడ అంతా ఈక్వల్ జెండర్. యేసుప్రభు గారు చాలాసార్లు మాట్లాడుతూ గ్రీసు దేశస్తులని యూదులని వాడని విడని లేదు, లేదు స్త్రీ అని పురుషుడికి కూడా భేదం లేదు. ఎందుకని? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ వన్ సెన్స్. ఏంటది? పాపం చేయడంలో అందరూ ఒకటే. ఇతర విషయాల్లో ఉంటాయి, రేస్ లేదా రీజనల్ లేదా కాస్ట్, కమ్యూనిటీ లేదా జాబ్ ఓరియంటెడ్, ఎకనామికల్ స్టేటస్, ఇవన్నీ కూడా మనం చుట్టూ చూస్తూ ఉంటే సమాజంలో రోజు కనిపిస్తాయి. కానీ మానవ జీవితంలో అందరూ ఈక్వల్గా ఒకటేగా చేస్తున్న పని ఏంటి? ఇట్స్ వెరీ కామన్ జెండర్, ఇట్ ఈస్ సిన్. ఏ స్థాయిలో ఉన్నవాడైనా తెలుసో తెలియకో, తలంపు వలన, మాట వలన, క్రియ వలన పరోక్షంగా ప్రత్యక్షంగా పాపం మాత్రం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, పాపము చేస్తూ ఉన్నప్పుడు నీకు జెండర్ కానీ లేదా నీ పర్సనల్ లైఫ్లో ఉండే నీ పొజిషన్స్ కానీ ఏం కనిపించవు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కడో చోట పాపం అనే పొరపాటును చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సహవాసం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడికి వచ్చి కూడా మన పొజిషన్స్ లెక్క వేసుకోవడం కాదు, సహవాసంలో కూర్చొని మన స్టేటస్ని సింబలైజేషన్ చేసుకోవడం కాదు, సమాజంలో కూర్చొని వాళ్ళు తక్కువ వాళ్ళు నేను ఎక్కువ వాళ్ళని అని చెప్పుకోవడం కాదు. ఇక్కడ మనం అందరూ కూడా
దేవుని సన్నిధిలో ఏదో ఒక పొరపాటు చేసి దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చాం. సో దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నీలో తెలుసో తెలియకో ప్రారంభమైన పాపము అనే మొగ్గను దేవుని వాక్యము ద్వారా ఖండించి వేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ మొగ్గ మరి వికసించకుండా, నీలో మొదలైన పాపము అనే వేరు అది ఇంకా పెరిగిపోకుండా భక్తులు జ్ఞాపకం చేస్తాడు, మీలో చేదైనా వేరు ఏదైనా మొలచి అది మరి ఎక్కువగా మిమ్మల్ని పాతుకుపోయే స్టేటస్కు తీసుకెళ్తుందేమో. విత్తనంలో మనం ఎప్పుడు మొక్కనే చూస్తాం, విత్తనంలో మొక్క ప్రధానమైనది కాదు. విత్తనంలో మనం ఎప్పుడు ఫలాన్ని చూస్తాం, ఫలం ప్రధానమైనది కాదు. విత్తనంలో ప్రధానమైంది వేరు. ఆ వేరు పాతుకుపోయే కొరది విత్తనం పైకి మొలకెత్తుంది, విత్తనం పుష్పిస్తుంది, విత్తనం ఫలాలను ఇస్తుంది. ఆ రూట్ ఏదైతే బలహీనంగా ఉంటుందో ఫలాలు కూడా సరిగా రా. సో కాబట్టి నీ జీవితంలో చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో జాగ్రత్తగా చెక్ చేసుకో. నీవు సహవాసంగా కూడడం ద్వారా, సంఘానికి రావడం ద్వారా, దేవుని సన్నిధిలో కలుసుకోవడం ద్వారా ఇతరులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీలో ఉన్న మంచి చెడుల బేరీస్ని కనబడుతుంది. సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నాలో ఏదైనా చేదైన వేరు మొలుస్తుందా, నా పక్కనున్న వాళ్ళు ఇంత చక్కగా జీవిస్తున్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు, నా కుటుంబంలో ఎందుకు ఈ కలతలు ఉన్నాయి, ఈ సహవాసంలో చాలామంది ఆనందంగా కలిగిస్తున్నారు, నేనెందుకు ఆనందంగా లేను అనే ఈ రూట్ కాజ్ కోసం మానవుడు వెతుక్కునే ఏకైక స్థలమే ఆలయం. అది దట్ ఈస్ కాజ్ ఫెలోషిప్. ఇక్కడ ఇదే మాట మాట్లాడాడు, మీలో చాలామంది మానుకొనుచున్నట్లుగా సమాజమును కూడుట మానక అన్నాడు. సో మీలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు. సో ఫెలోషిప్లో ఉండే మెయిన్ రీజన్ అండ్ కాజ్ ఏంటంటే ఒకరిని చూచి ఒకరు హెచ్చరించబడ్డ, ప్రోత్సహించబడ్డ. దేనిలో ఇక్కడ చదువుకున్నట్లుగా ప్రేమ చూపుటకును సత్కార్యము చాలాసార్లు దీన్ని రివర్స్గా మనం ఫాలో అవుతున్నాం ఉంటాం కదా, ప్రేమ చూపడానికి సత్కారం చేయడానికి ఫెలోషిప్ రా, ఫ్యాషన్ డిజైన్స్ నేర్చుకోవడానికి. సో వాళ్ళ సిస్టమ్ ఎలా ఉందో చూసి వాళ్ళకంటే మనం కాస్త హెచ్చుగా ఉండడానికి, సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కంటే కూడా మన లైఫ్ స్టైల్ ఇంకా పాలిష్గా ఉండడానికి చాలాసార్లు ఈ కల్చరల్ ఫెలోషిప్స్లో మనం పార్టిసిపేట్ చేస్తుంటాం. నువ్వు ఫెలోషిప్స్లో పార్టిసిపేట్ చేయడానికి నీ స్టేటస్ని ఎక్స్పోజ్ చేయడానికి కాదు, ఎక్స్పోజ్ చేయడానికి అంతకంటే కాదు, లేదా అవతల వాళ్ళ యొక్క ఆ ర్యాప్ కల్చర్ని నేర్చుకోవడానికి అంతకంటే కాదు. ఫెలోషిప్ ఎందుకు అంటే ప్రేమను పంచుకోవడానికి, సత్కార్యము చేయడానికి. సో కాబట్టి సంఘము అనే సహవాసం ద్వారా, సంఘం అనే ఈ సమాజం ద్వారా మనం కలుసుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ప్రేమను పంచుకోవడం. ఎవరైనా నీలో బలహీనుడైన వాడు కనబడితే, నీవు బలవంతుడవో నీకు అనిపిస్తే ఆ బలహీనుడికి సహాయం చేయడానికి, అంతేగాని నీ బలంతో వాడు నడవకడానికి కాసమా. సంఘంలో ఎవరైనా బలహీనతలు ఉంటే, అన్ఎంప్లాయిడ్ ఉంటే, లేదు అసమాధానంగా ఉంటే, నీకేదైనా స్తోమత ఉంటే వానికి సహాయం చేయి, అంతేకాని వాడిని వేలెత్తి చూడడానికి మనం కూడుకోవట్లా. ఈ ఫెలోషిప్ ద్వారా నీకున్నది ఇంకొంత పంచుకోవడానికి కూడుకుంటున్నాం మనం, చేతలైనంత వరకు సత్కారం చేయడానికి మనం ఇక్కడ కూడుకుంటాం. సో కాబట్టి ఆలయానికి కూడుకుంటున్న వారి యొక్క కార్యక్రమాలు ఏమిటి అంటే, ఈ ఫెలోషిప్గా కూడటం మానకూడదు. ఎందుకని, మానితే నీ ప్రేమ చల్లారిపోతుంది. నీలో ఉన్న ప్రేమ చల్లారిపోతే దాన్ని ఎలా నువ్వు డెవలప్ చేసుకోగలవు. విశ్వభర్ జ్ఞాపకం చేస్తూ ఉప్పు గురించి మాట్లాడతారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన, ఒకసారి ఆలోచించండి,
ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు ఏదైనా కొంచెం కొంచెం డైల్యూట్ అయిపోతూ ఉంటే వాటిని మళ్ళా బాగు చేయడానికి లేదా వృద్ధి చేయడానికి అదర్ రెమెడీ ఏదో ఎత్తుకుంటూ వస్తాం. అసలు ఇంట్లో ఉండే వస్తువులు పాడవకుండా, మరి ముఖ్యంగా తిరుమండలాలు పాడవకుండా ఉండాలంటే ప్రిజర్వేటివ్ ఏంటి? ఉప్పే మెయిన్ ప్రిజర్వేటివ్. ఆ మెయిన్ ప్రిజర్వేటివే తన క్వాలిటీ కోల్పోతే సమాజాన్ని ప్రేమగా సత్కారాలతో పెంచాల్సింది నువ్వే, నేనే. మనమే ఆ క్వాలిటీని పోగొట్టుకుంటే, సో జాగ్రత్త సుమా, మనలో దేవుడిచ్చిన గొప్ప గుణం ఏంటి అంటే బలహీనుడైన వారిని ప్రేమించి వాళ్ళకి సహాయం చేసి లేవనెత్తడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొని కనికరించి వారి కష్టాలు పోయే మార్గాన్ని బోధించడం. అలా కాకుండా వారిని ఇంకా దూషించడానికి నువ్వు సిద్ధపడితే అది సమాజము కాదు అని ఈ దినపు వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఆ 22వ వచనం పైన కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నా. చదువుదాం ఒకసారి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. కొంచెం జాగ్రత్త ఆలోచించాలి. ప్రోక్షించబడిన హృదయం అంటే ప్రోక్షించబడటం, టు కో ఎక్కడైనా స్టాగ్నేటింగ్ ఇష్యూస్లో ఏముంటుందంటే చాలా బ్యాడ్ ఉంటుంది. స్టిల్ అండ్ పెయిట్ అండ్ స్టాగ్నేటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎప్పుడు కూడా బ్యాడ్ ఇష్యూస్ ఉంటాయి. ప్రోక్షింపడటం అంటే ప్రవహించే నీళ్ళలో కల్మషము ఉండదు అని చెప్తున్నాను అనమాట. చాలాసార్లు గమనించండి, మంచి నీరు కొరకు లేదా పొలాల్లోనో పనిలోనో చేసేవాడు చెరువుల్లో ఉన్న నీళ్ళు తాగుతారా కాలం నీళ్ళు తాగుతారా? ఎందుకని? చెరువులో ఉండే నీరు కొంత సో నిలవరంగా ఉంటే కల్మషంతో ఉంటాయి, ప్రవహించే నీరైతే. సో ఇది హ్యూమన్ కాన్సెప్ట్. ప్రోక్షించబడిన హృదయం, ప్రోక్షించబడని హృదయం అంటే ఇర్మియా భక్తులు చెప్తారు కదా, వారి హృదయము మురికి గుడ్డలను పోలి ఉన్నది, వారి హృదయము ఘోరమైన వ్యాధి కలది అంటాడు. అంటే హృదయంలో వ్యాధి ఉందట, హార్ట్ అటాక్ దాసుమా, హార్ట్ అటాక్ ప్రాబ్లం కాదు ఇది. హృదయంలో వ్యాధి అంటే మనిషి తలంచే తలంపులలో వ్యాధి, ఇన్ఫెక్షన్. అందుకే ఇక్కడ చెప్పేశాడు ఆయన చాలా విషయాలు ఇవాళ వాక్యంలో మాట్లాడుతూ సువార్తలో కూడా ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడు. మనిషి తన హృదయంలో ఏముంటుందట దాని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ కూడా చదువుకుంటూ వెళ్దాం, ఇదే వచ్చిన చదివితే ఇంకా బాగా అర్థం అవుతుంది మనకి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు. సో దేవుని సన్నిధికి ఇందాక అనుకున్నాం సమాజంగా రావడం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయం ఎలా ఉండాలి? కల్మషంతో ఉండకూడదు. కల్మషమైన హృదయం నీకుంటే నీ ఆలోచనలన్నీ కూడా కల్మషంగానే వస్తాయి. హృదయంలో ఏముందో అది నీ నోరు మాట్లాడుతుందని సువార్త చెప్పింది వాడ. అయితే మనం చాలా డిప్లొమేట్గా ఉంటాం కదా, మనసులో ఒకటి ఉంచుకుంటాం పైకి ఒకటి మాట్లాడతాం, మనం చాలా క్రియాలిటీ మెయింటైన్ చేస్తాం. అందుకే చెప్పి ఇక్కడ హృదయం గురించి ఎవరైనా వ్యక్తి ఎదిరినప్పుడు బాగున్నావా అంటాం, అంటే పెదాల నుంచి వచ్చే మాట, హృదయం నుంచి వచ్చే మాట. హృదయం ఏమంటుంది? ఎందుకు బాగుంటాడు, మనల్ని బాగానే మోసం చేసేట్లే. పైకి మాత్రం పెదవులతో ప్రేమగా ప్రకటిస్తాం, కానీ హృదయంలో వారి గురించి నొచ్చుకుంటూ ఉంటాం, వారి గురించి ఏదో తలపు చేస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మానవ జీవితంలో ఈ తలపు ఉంటే దేవుని సన్నిధిలో నీవు ప్రోక్షింపబడిన హృదయం అంటే అది. ఏ హృదయంలో ద్వేషం లేకుండా, కల్మషం లేకుండా దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అంటే నీ హృదయం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీతో ఉండాలి.
స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన మనస్సుతో నీవు ఇక్కడికి వస్తే చక్కగా ఇక్కడ విత్తబడే వాక్కును నీ హృదయంలో ముద్రించుకుంటావు. ఆల్రెడీ నీ హృదయ కప్పంతో వచ్చానుకోండి, హృదయంలో ప్లేసు ఏమాత్రం ఉండదు. వాక్యం వినడానికి, వాక్యం విత్తబడడానికి ప్లేస్ ఉండదు. స్కూల్స్లో జాయిన్ అయిన పిల్లలకి స్కూల్లో జాయిన్ అవ్వగానే మనం ఏమిస్తాం? బుక్స్ కొని పెడతాం కదా, నోట్బుక్స్ కొని పెడతాం. ఆ నోట్బుక్స్లో ఏముంటుంది? ఎందుకని ఎవరి పేరెంట్స్ కాస్త నిద్రించిపోయారు, పాత క్లాస్ నోట్స్ ముందు తెచ్చిస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే టెక్స్ట్ బుక్లతో పాటుగా ఫ్రెష్ నోట్స్ ఇస్తాం మనం, ఎందుకంటే వాడు ఫ్రెష్గా తెలుసుకొని నేర్చుకొని రాసుకుంటే వాడు ఉత్తీర్ణ అవుతాడు. పేరెంట్స్ అత్యంత ఏమైందంటే వాళ్ళ పాత క్లాస్లో నోట్స్ తెచ్చిస్తున్నారు. పాత క్లాస్లో కనుక బాగా ఎవడో ఫస్ట్ క్లాస్లో రాసుతాడే వాడి నోట్స్ వాడు కాపీ చేసి పేరెంట్స్ ముందు పిల్లవాడికి ఇస్తున్నారు. బాగా చదువురా, వాడిని కంటే ముందు మంచి మార్కులతో పాస్ అయ్యారు, వాడి నోట్స్ కనుక ఫాలో అయితే నువ్వు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతావు. చాలామంది పేరెంట్స్ ఇటువంటి రాంగ్ ట్రాక్ నేర్చుకున్నారు. ఇవాడు సీరియల్స్ బుక్స్ తెచ్చి పిల్లలకి ఇవ్వడం, ఆ సీరియల్స్ బుక్స్ తీసుకోవడం వల్ల మీ పిల్ల కూడా బాగా చదువుతారు అనుకోవటం అది అజ్ఞానం. ఎందుకంటే నీ బిడ్డ ఫ్రెష్గా నేర్చుకోవాలి, ఫ్రెష్గా చదవాలి, అప్పుడే దానిలో ఉత్తీర్ణత వాడు సంపాదించగలడు. లేదా ఇంకొన్న కాపీ కొట్టి జీవితాంతం బతికేస్తాడు. వాడు పెద్దవాడు అయిన తర్వాత కూడా ఏమి నేర్చుకోడు, ఎవరిని కాపీ కొడదామా అని చూస్తుంటాడు. సో దానికి కారణం ఎవరు? నువ్వే. వాడికి స్వచ్ఛమైన వైట్ పేపర్ ఇచ్చి జీవితాన్ని జీవించడం నేర్పించామనుకో, వాడు ఖచ్చితంగా జీవించడం ఎలాగో నేర్చుకుంటాడు, జీవిత పాఠాలు రాసుకుంటాడు. భవిష్యత్తులో ఎలా శ్రమలు ఎదుర్కోవాలో వాడు సిద్ధపడతాడు. అలా కాకుండా నీ ఊరికి ఎగ్జాంపుల్ని చూపిస్తావు, పక్కింట్లో వాడిని చూడు, ఎదురింట్లో ఆమెను చూడు, నీ సీనియర్ని చూడు, వాళ్ళ లైఫ్ నువ్వు కాపీ చేయి అని ఎప్పుడైతే నేర్పిస్తావో వాడు ఎప్పుడు వాడి జీవితం అంతా కూడా కాపీలా బతికైపోద్ది. వాడిదంటూ జీవితం వాడికి రాదు. వాడి జీవితంలో ఉన్న ఆ ఫ్లాష్ని నీవే ఆర్పిన వాడు అవుతావు. వాక్యం వాడ ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది, నీ హృదయంలో ఏ కల్మషము లేకుండా దేవుని సన్నిధి కనుక నువ్వు వస్తే దేవుని వాక్యం విత్తబడుతుంది. ఆ వాక్యం ద్వారా ఫలించడం నేర్చుకుంటాం. ప్రత్యేకమైన సత్యాన్ని ఇక్కడే వాక్యం జ్ఞాపకం కూడా వచ్చి చదువుకుంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుంది. సో కీప్ యువర్ గోల్. నేనేం చదువుకున్నా, నీ భవిష్యత్తును ఎలా తీసుకోవాలని ఆశపడుతున్నా, నీ భవిష్యత్తు ఎలా ఉంటే మంచిదని నీవు అనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఫెలోషిప్లో పంచుకోవడం నేర్చుకో. ఎప్పుడైతే షేర్ చేసుకుంటావో నీవు ఆచరించాల్సిన మంచి పనులన్నీ కూడా అక్కడ నీకు చెప్పబడతాయి, దేవుని వాక్యం ద్వారా బోధించబడతావు. బోధించబడిన ఈ వాక్యాన్ని ఫెలోషిప్లో పంచుకుంటే నీవు మరింతగా ఫెలోషిప్లో ఒదిగిపోతావు, ఎదిగిపోతావు. దాని ద్వారా నీ లక్ష్యాన్ని సాధించడానికి నీవు పురికొల్పబడతావు, ప్రేమతో సన్మార్గంతో. అదే నీకు నువ్వు ప్లాన్ చేసుకుంటే దుర్మార్గంతో గోల్ చేయాలనుకుంటావు. చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఈ కాంపిటీషన్స్ వస్తున్నప్పుడు లేదా ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ డోపింగ్ టెస్ట్ జరుగుతుంటాయి. చాలామంది గోల్ని దుర్మార్గంగా గెలవాలని ఆలోచిస్తారు. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో మన గోల్ రీచ్ అవ్వాలని ఉంటుంది, కానీ ఆ గోల్ని దుర్మార్గంగా రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తాం. ఎప్పుడు కూడా నీ గోల్ని దుర్మార్గంగా రీచ్ అవ్వాలని ప్లాన్ చేయకూడదు. సన్మార్గంలో ఎంతవరకు వెళ్ళగలవో నువ్వు ప్రయత్నం చేయి. నీ దేవుడు నిన్ను పురికొల్పుతాడు, నీ ఫెలోషిప్ నిన్ను ప్రోత్సహిస్తుంది. కాబట్టి సహవాసం ద్వారా దేవుని సన్నిధిలో కల్మషం లేని జీవితం నువ్వు ప్రారంభిస్తే ప్రేమతోనూ సన్మార్గముతోనూ అభివృద్ధి చెందే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. అలా కాకుండా దుర్మార్గంతో లక్ష్యాన్ని సాధించాలని నీవనుకుంటే ఆ దుర్మార్గమే నీ జీవితంలో
నీకు సన్మార్గాన్ని బోధించకుండా ఆపివేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వచ్చాం నమ్మదగిన వాడు ఉన్నాడని. మనకు బోధించేవాడు, మనం నడిపించేవాడు, మనం ప్రోత్సహించేవాడు. దేవుని యొక్క మార్గము నిన్ను ప్రోత్సహిస్తూ సన్మార్గం నడిపిస్తుంది కనుక నమ్మదగిన వారి దగ్గరికి మనం వచ్చాం. సో ఈ నమ్మదగిన వాడు ఇక్కడ చెప్పమంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా చేపట్టుతాం. ఇదే మాట ఇవాళ పాత నిబంధన వాక్య భాగం విలాప గ్రంథంలో 3:23 కూడా కనబడుతుంది. చూద్దాం సార్, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. సో అనుదినము ఈ మాట మనం మర్చిపోవాడు, నమ్మదగిన వాడు. ఎలా నమ్మదగిన వాడు? ఎలా నమ్మదగిన వాడు? పసిబిడ్డ నిద్ర లేచిన వెంటనే ఎవరి కోసం చూస్తుంది? ఎందుకని? ఎందుకని అవసరం ఏంటి? సో మదర్హుడ్ కనపడకపోతే ఆ చైల్డ్హుడ్కి వాల్యూ లేదు. అసలు నిద్ర లేచిన పసిబిడ్డ తల్లి కోసం చదువుతాడు, కాస్త ఉదయసిన తర్వాత తండ్రి కోసం వెతుకుతాడు. చిన్నారి బిడ్డకు ఈ నమ్మిక ఎలా పుట్టించబడింది? నన్ను పుట్టింది మొదలుకొని నాకు ఆహారం ఇస్తున్న తల్లి ఈమె అనే నమ్మకం ఆయనకు పుట్టింది. చాలా మంది అంటారు అదే బ్రదర్, దేవుని నమ్మకం ఎలా పుడుతుంది? మెచ్యూర్డ్ మైండ్ రావాలి కదా, సకలం చేసి రావాలి కదా, 18% తర్వాత కదా ఎవరైనా దేవుడి గురించి నమ్మేది అంటారు. అది ఎంత అబద్ధం అంటే, అంటే 18% దాకా ఇష్టం సాధన తిరిగి వచ్చాను. దావీదు మహారాజ్ అంటాడు, నా తల్లి దగ్గర స్తన్యపానము చేయించుండగానే నీవు నాకు నమ్మిక పుట్టించి తిరిగి. సో పుట్టిన బిడ్డకు నమ్మకం ఎప్పుడు పుడుతుంది? ఆ క్రైటీరియస్ కాదు. చాలామంది అంటారు విశ్వాసం ఉందాం, బాప్తిసం ఉందాం అంటే అప్పుడేనా, అప్పుడేనా ఎంగేజ్ అని ఎంజాయ్ చేయొద్దు. యంగ్స్టర్గా నా జీవితాన్ని ఎంజాయ్ చేసినాక అప్పుడు దేవుని గురించి మాట్లాడదామనండి. పెద్దలు పడితే ప్రోత్సహిస్తారు చాలామంది, పిల్లలు కదా వాళ్ళని ఆడుకోనివ్వండి. బాల్యం నుంచే వాడిని దేవుణ్ణిలో పెంచుతూ నువ్వు ప్రారంభిస్తే నమ్మకం ఎప్పుడు పుట్టింది మనిషికి? తనకు ఆహారం ఇచ్చే తల్లి ఎప్పుడది? ఎప్పుడండి? వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. బిడ్డ ఈ భూమి మీదకి పడ్డ తర్వాత మొదట వెతికేది దేన్ని? తల్లినే. సో ఆ లోకం మీద నుంచి బయట లోకంలోకి వచ్చిన బిడ్డకు నమ్మకం ఏంటి? ఇక్కడ నా తల్లి ఉంటే నాకు ఇమీడియట్గా ఆహారం ఇస్తుంది, ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఫీడింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారో షీ ఈజ్ మై మదర్. నమ్మకం ఉందా లేదా మీరు గమనించండి. ఆ రోజు నుంచి బిడ్డ బాడీ ట్యూన్ అవుతుంది. ఆకలి అయ్యే టయానికి అమ్మ చేయి కాకుండా ఏ చేయన్నా ఏడుస్తూనే ఉంటాడు బిడ్డ కదా. చివరి నాన్న చేయనా సరే కుదరదు. ఆ బిడ్డకి ఏం తెలుసు? ఈ చేతిలో, ఈ కేరింగ్ హ్యాండ్స్లో ఏదో తేడా ఉంది. ఇవి నమ్మదగిన చేతులు కావు, ఇవి నాకు ఆహారం ఇచ్చే చేతులు కావు, ఇవి నన్ను లాలించే చేతులు కావు, వీళ్ళు బుచ్చరించే చేతులు కావు. నా తల్లి చేతులు నాకు తెలుసు, నా తల్లి స్థన్యం నాకు తెలుసు, నా తల్లి ఒడి నాకు తెలుసు. పుట్టిందా బిడ్డకు నమ్మకం? సో కాబట్టి దయచేసి ఇప్పుడు పిల్లలు మీరు అప్పుడే ఉందిలేమ్మా, తిరిగి తిరిగి రండి, తర్వాత బాప్తిసం ఉంది నమ్మకండి. బాల్యం నుంచే నీ బిడ్డ బాప్తిసంలో ఎదగాలి. యేసు ప్రభు వారికి 8వ రోజునే నేర్పించింది ఆ తల్లి, అది వారి సంప్రదాయం. బాల్యంలోనే దేవుని సన్నిధి తీసుకుని వచ్చి బిడ్డను తల్లి వైపు నుంచి దేవుని యొక్క విశ్వాసంలో నడిపించే బాధ్యత పేరెంట్స్ అయిన మందే. ఎందుకంటే నమ్మదగిన వాని కేర్ ఎలా ఉంటుందో ఇక్కడ వాక్యంలో, విలాప వాక్యంలో జ్ఞాపకం చేశాడు ఆయన. నమ్మదగిన వాడు ఎలా ఉంటాడు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుంది. ఎవ్రీ డే
ఎవ్రీ డే. ఇప్పుడు కొంచెం మనం పెరిగి పెద్దవాళ్ళమే కానీ పసిబిడ్డల్ని పెంచే టైంలో నిద్ర లేచిన వెంటనే మన ఆలోచన ఎక్కడుంటుంది? ఎక్కడుంది మన ఆలోచన? పిల్లలు లేచారా లేదా, తిన్నావా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు మనసు మీద ఉన్నాడా, దుర్లు కింద పడ్డాడా, ఉంటుంది వాత్సల్యం తల్లిదండ్రులకే తెలుసులేండి. సో బిడ్డలు పెంచేవాళ్ళకి తెలుసండి వాత్సల్యత పుట్టుందట. ఎలా పుడుతుంది? అనుదినము అంటే ఒక నిద్ర సమయం మానేసి నీకు ఉషోదయం అయిన వెంటనే వాత్సల్యము ఎలా పుడుతుంది? ఆ వాత్సల్యం చాలా ఇబ్బంది పెట్టుకుంటుంది కదా. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎంత మానం చేస్తుంటాడు, జిద్ది చేస్తుంటాడు, బహుశా నీ మాట వినున్నాడు, నిన్ను ఎదిరించుంటాడు, నీ మాట పెడచవని పెట్టుంటాడు, నువ్వు చెప్పిన పని ఏది చేసి ఉండడు. అయినా వాడు రాత్రి నిద్రపోయాడు, నీవు రాత్రి నిద్రపోయాడు. ఉదయాన్నే లేచిన వెంటనే ఏమాలోచిస్తావు, ఏమాలోచిస్తావు? ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావే, నీ దేవుడు ఏం చేస్తున్నావు తెలుసా? అనుదినము ఆయనకు వాత్సల్యము పుట్టుచ్చు ఉన్నది. ఎట్లాంటది? నూతనముగా అన్నారు శేఖర. ఇట్స్ టోటల్లీ బ్రాండ్ న్యూ, ఇట్స్ టోటల్లీ బ్రాండ్ న్యూ. ఒక దినం ప్రారంభమైనప్పుడు నీవు నిన్న చేసిన వ్యతిరేకమైన పనులన్నీ కూడా దేవుడు మర్చిపోయి మరుపుకు తెచ్చుకొని ఇవాళ నిన్ను ఎలా దీవించాలా అని ఆలోచిస్తున్నాడు. ఇది నమ్మదగిన వాడైన దేవుడు. నమ్మదగిన దేవుడిలో మొదటి ఆలోచన ఏమిటి అంటే అనుదినము నూతనముగా. సో నిన్న ఇతను నాకేదో ఎదురు తీసుకాడు, నిన్న తిరుగుబాటు చేశాడు, నిన్ను నా ఇష్టానుసారంగా జీవించలేదని దేవుడు నిన్ను శిక్షించడానికి ఇష్టపట్ల. దేవుడు ఎవరుకున్నాడంటే ప్రతిరోజు నిన్ను దీవించడానికి ఒక న్యూ ప్లాన్తో వస్తున్నాడట. అంటే బహుశా ఇప్పుడంతా ఈ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీస్ చేసేవాళ్ళు బాసల్ని మెప్పించాలంటే న్యూ ప్రాజెక్ట్స్ పట్టుకొని పోతుంటారు కదా. ఓటు ప్రాజెక్ట్ తీసుకెళ్తే బాస ఆపో అంటాడు. అందుకని బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకెళ్దామా, మా బాస్ మెప్పు ఎలా పొందామా. కేవలం ఈ సాఫ్ట్వేర్ ఎంఎన్సీ వాళ్ళు మాత్రమే కాదు, ఎనీ ప్రాజెక్ట్, ఎనీ ప్రొఫెషన్. నేను ఈవేళ మా బాస్ మనల్ని పొందాలి, నిన్న మా బాస్ నన్ను తెచ్చాడు. సో నేను ఈవేళ మా బాస్ ప్రేమను పొందాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు? నిన్నటి చెడు అలవాట్లు వాళ్ళ హాస్టల్ చూపించుకోవడం అనుకుంటాడు. చూపిస్తే ఏమవుద్ది? ఇవాళ కూడా మళ్ళా బాస్ నిన్ను దూషిస్తాడు. ప్రతిరోజు మీ ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇవాళ నా ఆఫీస్లో నన్ను చూసి అందరూ మెచ్చుకోవాలి అని మంచి పనులు చేయడానికి ఎలా సిద్ధపడుతున్నావో. ప్రతిరోజు నిన్ను నూతనంగా ఆశ్రయించాలని మీ దేవుడు సిద్ధపడుతున్నాడు. సుమా ఈ వాక్యభాగం ఎంత గంభీరంగా ఉందంటే ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నేను అందుకే ఇవాళ ఆ చైల్డ్హుడ్ అండ్ పేరెంట్హుడ్ గురించి మాట్లాడుతున్నాను. వాత్సల్యానికి ప్రతిరూపం అదే. వాత్సల్యత అనే పదం ఎక్కడ పుడుతుంది? తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండే ప్రేమ, బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం, అదే వాత్సల్యతకు పునాది. దేవునికి కూడా అటువంటి వాత్సల్యతే ఉందట నీ మీద. అటువంటి వాత్సల్యతో నీవు దేవుని సన్నిధికి వచ్చావా? ఇక్కడంటూ నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. సో మనం నమ్మదగిన వాళ్ళం కాదండి. హృదయంలో చాలా ఘోరమైన తలంపులతో సంచరిస్తూ ఉంటాం మనం. హృదయంలో చాలా చెడు తలంపులతో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. చెడు తలంపులతో మన సునీతిని ప్రవేశించుకోవాలని చాలాసార్లు నీ ఉద్యోగంలో ప్రవేశిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆది ఆలోచన చేయి. నీవు నమ్మదగిన వాడు కాకపోయినా నీవు నమ్మిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తున్నా అంటే అనుదినము నీ కొరకు నూతన వాత్సల్యంతో నేను దగ్గరికి తీసుకుంటా. తల్లి తన బిడ్డ ఎన్ని గాలం చేసి మారం చేసి తన మాట వినకపోయినా వాడిని దగ్గరకు తీసుకుంటుందో, వాడిని బాగా పెంచాలని, వాడిని ఆరోగ్యంగా ఉంచాలని,
వాడిని సొసైటీలో ఒక మంచి వాడిగా చూడాలని ఒక తల్లి ఒక తండ్రి ఎటువంటి వాత్సల్యత పెట్టి చూపిస్తారో అటువంటి వాత్సల్యత దేవుడు నీవు చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యం జ్ఞాపకం చేశారు. 24వ వచనం, యెహోవా నా భాగమని వెనుకొచ్చున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి. సో దేవుని మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచకుండా నీవు కార్యాలు చేయమంటే అవి సఫలం కావు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. ఇది అసాధ్యం నువ్వు అన్నావంటే, నాకు చాలాసార్లు ఈ కుదరదు చేత కాదు అనే మాటలు వినడానికి ఇష్టపడను. నేను చేయలేను అని నీకు చేయటం ఇష్టం లేదు, చేయలేననే పదాన్ని అసలు నేను ఒప్పుకోను. నువ్వు కష్టపడు, ఏదేం చేయగలవు. నువ్వు చేయలేను అన్నావంటే అది చేయడానికి నీకు ఇష్టం లేదని అర్థం నాకు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము. సో ఇంపాసిబుల్ అనేది ఏం లేదండి ఈ లోకంలో. నువ్వు చేయకపోతే ఇంకోటి చేసి చూపిస్తున్నాడు. ఇంపాసిబుల్ ఎలా అవుతుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకవేళ ఇంపాసిబుల్ ఏమైనా ఉంటే, ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ ఇన్ హిస్ గ్రేస్. దేవుని కృపలో అది సాధ్యమే. సో మానవుడు జీవిస్తున్న ఈ లోకంలో ఇంపాసిబుల్ అనే దానికి దేవుడు ప్లేస్ ఇవ్వాల. నా మీద నమ్మకం ఉంచు, అది పాసిబుల్గా మారుస్తాను నేను. కానీ మన మీద నమ్మకం ఉంచలేకపోతున్నాను, విశ్వాసం ఉంచలేకపోతున్నాను. ఇది జరుగుద్దా, అలా అన్నారు కానీ ఇది చేస్తారా? అపనమ్మిక ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశిస్తుందో నమ్మకానికి తావు లేకుండా పోతుంది. అప్పుడు అంటున్నావు అవి అవే పనులు కాదులేండి, ఖచ్చితంగా అవి తీరుతాయి. నువ్వు సహృదయంతో పనిచేయడం ప్రారంభించు, నమ్మకంతో పనిచేయడం ప్రారంభించు, ఇతరుల మేలు కొరకు పనిచేయడం ప్రారంభించు, ప్రేమతో పనిచేయడం ప్రారంభించు. సమస్తము సాధ్యమే. ప్రేమ లేని చోట ఇట్స్ ఇంపాసిబుల్ అంట. ప్రేమ ఉంటే అది సాధ్యం. ఈ మధ్య వరంగల్లో పేపర్లో వేశాడు ఒక ఫోటో. తల్లి చిన్నపెట్టి నెత్తుకొని రోడ్డు దాటుతూ ఉంది. రోడ్డు దాటుతూ ఉంటే ఆటో మీద ఈ ఐరన్ రాడ్ చేసుకొని ఒక ఆటో వస్తూ ఉంది. ఖచ్చితంగా ఆటో మీద అన్బ్యాలెన్స్డ్గా ఉన్న రాడ్లు పిల్లవాడిని గుచ్చుకోబోయాయి. వెంటనే తల్లి ఆ పిల్లవాడిని కాపాడనే ఉద్దేశంతో పిల్లవాడిని విసిరేసింది. ఆ రాడ్డు తమ చేతిని గుచ్చుకోబోయి. తన గోల్ ఏంటి? పిల్లవాడిని కాపాడాలి. ప్రేమ, తన బిడ్డను కాపాడుకోనే ప్రేమ. తాను బలైపోయినా సరే నా బిడ్డకు ఆయుష్ని ఇవ్వాలి అనే ఆలోచన ఆ రాడ్డును తప్పించుకోవడంలో తాను బలైపోయినా తన బిడ్డను కాపాడుకుంది. పేపర్లో వేశారు అది. చాలామంది ఆశ్చర్యపోయారు. అనగా వాత్సల్యం ఎలా ఉంటుందంటే, తన బిడ్డను కాపాడడానికి దేవుడు తాను సైతం వేదన పొందడానికి ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను పాప భారానికి తప్పించడానికి ఆయన శిలువలో రక్తం చెల్లించడానికి ఇష్టపడ్డాడు. అనగా నీవు నేను భరించాల్సిన ఈ పాపపు వేదన శిక్ష ఏదైతే ఉందో, పనిష్మెంట్ ఏదైతే ఉందో, ఆ పనిష్మెంట్ అనేది మన మీదకి రావాలి. కానీ మన మీదకి రావాల్సిన ఆ పనిష్మెంట్ లేదా మన మీదకి వస్తూ ఉన్న ఆ పాపపు దోషం మన మీదకు రాకుండా దేవుని ప్రేమ ఏం చేసింది? అది వాత్సల్యతంటే. తన బిడ్డ మీదకు వస్తున్న ప్రమాదాన్ని ఒక తల్లి గుర్తెరిగి బిడ్డను రక్షించడానికి తను తాను ఎలా బలించుకుందో వాత్సల్యంతో. దేవుడు నీ మీదకు వస్తున్న పాపదోషాన్ని నీ మీదకు రాకుండా, ఆ పాపదోషపు శిక్ష పడి నీవు విలవలాడిపోకుండా తన వాత్సల్యం చేత ఆ శిక్షను తన కుమారుడైన క్రీస్తు మీదకు ట్రాన్స్ఫర్ చేశాడు. దిస్ మదర్హుడ్, వాత్సల్యం. దేవునికి మన మీద ఉన్న వాత్సల్యత ఏమిటి అంటే, పాపము దోషం మీద నువ్వు నలిగిపోతే, నువ్వు చిదిరిపోతే అది చూసి ఆయన భరించలేక తన ప్రియకుమారుడి ద్వారా ఆ పాపపు శిక్ష తప్పించడానికి
క్రీస్తు శిలువను నీకు నాకు ఏర్పడుతుంది. అది వాత్సల్యత అంటే, వాత్సల్యత. ఎందుకండి యేసుప్రభు నా కోసం ఎందుకు శిలువ పెట్టాడంటే వాత్సల్యత. ఎందుకు ఆ తల్లి ఆటకి అడ్డంగా వెళ్ళింది అంటే వాత్సల్యత. తన బిడ్డలు చెడిపోకూడదని, తన బిడ్డలు నాశనం కాకూడదని, తన బిడ్డలు పాడైపోకూడదని చూపేదాన్ని వాత్సల్యత అంట. దేవుడు అంటున్నాడు, నేను అటువంటి వాత్సల్యత నీ మీద కలిగి ఉన్నాను, అందుకే నీకు ఇంకా అవకాశం ఇచ్చాను, అందుకే ఈ సహవాసంలో నీకు అవకాశం ఇచ్చాను. ఇక్కడ 26వ వచనం, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యవ్వన కాలమున కాడి మోయిచ నరునికి అది అనుగ్రహించిన వాడు. సో ఈ భారాన్ని ఎప్పుడు మోయాలి? ముసలి వాళ్ళ తర్వాత మోయగలమా? మెట్లెక్కడానికే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, దేవుడికి రావడానికే భారం అయిపోతుంది, ఒళ్ళు అనారోగ్య పరిస్థితులు. సో దేవుని యొక్క కార్యాన్ని ఎప్పుడు పొందగలవు నువ్వు? నీ యవ్వన ప్రాయంలోనే. అందుకే ప్రసంగి జ్ఞాపకం చేస్తాడు, నీ బాల్య దినమందునే యెహోవాకు యెహోవాను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యం నుంచే నీవు దేవుని కొరకు పనులు చేయడం ప్రారంభించాల. పెద్దవాడైన తర్వాత, సంపాదించిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడేదో చేద్దాం అనుకుంటే అది అజ్ఞానం, అప్పుడు ఏం చేయలేవు నువ్వు, అప్పుడు చేయడానికి నీకు టైం ఉండదు. చాలాసార్లు తినాలనుకున్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉండేటప్పటికి తినడానికి ఆరోగ్యం ఉండదు. చిన్న వయసులోనే కష్టపడుతుంటాం, అప్పుడు లాటరీ పడతాం ఫుడ్ కోసం, బాగా డబ్బులు సంపాదిస్తాం. డాక్టర్ అంటాడు, ఇక మానవయ్య తింటాం అంటాడు, చిన్నప్పుడు తిన్నట్టు. సో మన జీవితంలో చాలాసార్లు అనుకున్నవి టైంకి సాధించలేం మనం. వాళ్ళ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, యవ్వన కాలమునే నా కాడి మోయటం చాలా సులువు, అది నీకు ఇచ్చిన వాడు ఆయనే. ఒకసారి పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనకు ఈ కోడిదూడలు లేక తాను సేద్యం చేసుకుంటూ కాడి పోయడానికి అవతల ఎవరో ఒకరు ఉండాలి కదా, తన భార్యని పెట్టాడట. పిల్లవాడేమో నాకులు కొట్టాడట. స్వయజమారి కాడి వేసుకున్నాడు, చూసేవాడు అన్నాడట, వాడికి గుర్తుందా లేదా, కాడి ఒక పక్క భార్యకి వేసాడు, ఆడామె ఏం మోసుద్ది, పిల్లవాడికి ఏమో అది ఇచ్చాడు, ఏం లాగుతాడు అని కామెంట్ చేస్తున్నాడట. ఈ కాడి మోస్తూ ఉన్న వ్యక్తి అన్నాడట, ఒకసారి నువ్వులా ఇది మోసి చూడు అన్నాడట. వాడు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఆ కాడే బరువంతా ఈయన మీదే ఉందట, కేవలం భార్యను ఎందుకు పెట్టినట్టు అంటే ఆ నడకలో మరొకరు తోడు లేకపోతే కాడి సాగదు, భారం అంతా ఈయన మీదే ఉన్నాడట. మరొక చేత్తో ఈ నాగలి కర్ర ఉంటుంది కదా, ఈ చేత్తో కర్ర వస్తున్నాడ, పిల్లవాడు కూడా ఏమి వస్తట్లా నాగల్ని, వాడు ఊర పట్టుకున్నాడు దారి. అప్పుడు అర్థమైంది నిజమే కదా, తండ్రి వాత్సల్యత ఎలా ఉంటుందా, భర్త వాత్సల్యత ఎలా ఉంటుందా. తాను ఈ వ్యవసాయాన్ని నడిపించడం కోసం భార్యను తోడుగా ఉంచుకున్నాడు, కానీ భారం అంతా ఆ మీద వేయలేదు. బిడ్డకు చేతికి ఆ నాగలి కర్ర ఇచ్చాడే కానీ తన ఒక చేత్తో ఈ పొడవాటి కర్రను వస్తూనే ఉన్నాడు, భారమంతా మోస్తూ ఆ నాగలి లాగుతూ ఉన్నాడు. ఈ కామెంట్ చేయడం మానేసి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, యవన కాలంలో ఖాళీ నీ మీద వేస్తా, కానీ నువ్వు వేయాల్సిన పని లేదు. యేసుప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 11:29 చూడండి ఒకసారి, మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలిక.
తల్లిదండ్రులు చాలాసార్లు పిల్లలకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు కాడి ఎలా వేస్తారు? ఇంకొంచెం మీకు వ్యవసాయం తెలుసుంటే కోడి దూడలు రెండింటిని ఒకేసారి కొత్త దూడలకి కాడేస్తారా? తెలుసు అసలు వ్యవసాయం కన్నా తెలిసిన వాళ్ళు లేకపోతే నేనే జ్ఞాపకం చేస్తాను. ఒక కొత్త కోడి దూడ మీద వ్యవసాయంలో కాడి వేయాలంటే రెండో పక్క పాదాన్ని ఉంచుతారు. ఎందుకంటే కొత్తకి కాడి ఎలా వేసుకొని మోయాలో తెలియదు. అందుకని ఒక పక్కన ఒక సీనియర్ ఎద్దునో దునో పెడతారు, రెండో పక్కన ఒక కొత్తగా తెచ్చిందని పెడతారు. ఎందుకంటే దాని కాడి ఎలా మూవ్ అవ్వాలో ఈ పక్కన మనం నేర్చుకుంది. ఇది కలవదు, ఇది అలవాటైపోతుంది కాడి మోయడం. కొన్నిసార్లు కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో చూస్తే అవి కాడి లేకుండా నడవలేవు, అసలు కాడి అలవాటైపోతుంది. యేసుప్రభు అన్నాడు, నా కాడి బహుశ్రుడు అంటే మీరు మోయాల్సిన పని లేదు, నేను మోస్తానని చెప్తున్నాను. భారం బహుదేనిక, నీ పాపం వలన నీకు రావాల్సిన శిక్ష భారం అంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ మీద ఉంచను. అయితే నువ్వు కాడి పోయడానికి యాక్సెప్ట్ చేయి. ఇన్ ద సెన్స్ నువ్వు చేసిన తప్పుకు శిక్ష పొందడానికి ఇష్టపడమని చెప్పడం అన్నమాట. చాలా మంది ఏమంటారంటే మేము తప్పించుకుంటామండి అంటారు. క్రైస్తవులు అంటారు మేము ప్రార్థన చేస్తామండి పాపకు శిక్ష రాకూడదు అంటారు. ప్రభు అంటున్నాడు శిక్షకు సిద్ధపడు అంటాడు. అదనమాట ఈ కాడిలో ఉన్న ఆంతర్యం. నువ్వు చేసిన తప్పుకు శిక్షకు ఒప్పుకొని పశ్చాత్తాప పడితే అప్పుడు ఆ కాడిని నేను వేసుకుంటాను, నేను నామకా పెట్టుకుంటాను. సో ఇప్పుడు కాడి నీ మీద పడదు, కాడి నీ మీద పడదు, కానీ నువ్వు కూడా లైన్లో ఉంటావు, దాని ద్వారా శిక్ష తప్పించుకుంటావు, దాని ద్వారా పనిచేసిన వాడు అవుతావు, దాని ద్వారా ఫలితాన్ని పొందడానికి అర్హత సంపాదించుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఆహ్వానం చేస్తూ ఉన్నాడు, నా కాడి బహు సులువైనది, బహు తేలికైనది. ఇదినప్పు సువార్తలు కూడా అదే మాట్లాడుతూ నా పక్షమున ఉండనేవాడు నాకు విరోధి అన్నాడు. ఆయనతో కలిసి నీవు ప్రయాణం చేయకపోతే నీవు ఆయన విరోధివి. దేవునితో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి, దేవుని వాక్యంతో ప్రయాణం చేయాలి. నీ సొంత చిత్రంతో నువ్వు ప్రయాణం చేస్తే నీవు దేవునికి విరోధిగా మారిపోతావు. సుమా నీవు దేవునితో ప్రయాణం చేయడం నేర్చుకో, వాక్యంతో ప్రయాణం చేయడం నేర్చుకో. నీ జర్నీలో ఎప్పుడూ కూడా దేవునితో కలిసి నువ్వు అడుగులు వేస్తే, సహవాసంతో అడుగులు వేస్తే, సంఘంతో అడుగులు వేస్తే నీ కాడి బహుశ్రుడు. నువ్వు ఇటువంటిగా బతకాలనుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి నీ మీదే ఉన్నాయి. అదే సహవాసంలోకి వస్తే అది షేర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ద వాల్యూ ఆఫ్ ఫెలోషిప్, ద వాల్యూ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు నీలో ఉన్న అబద్ధతా భావాన్ని పోగొట్టుకొని నీ భారాన్ని ఆయన స్వీకరించి ఈజీవే జ్ఞాపకం చేస్తాడు. ఫాలో మీ కొన్ని ఆదివారం జ్ఞాపకం చేశాడు, నన్ను వెంబడించు. నీవు నన్ను వెంబడించినట్లయితే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే ఇవన్నీ ఈజీగా దొరికిపోతాయి నీకు. నీ సొంత ప్రాణాలను వేసుకుంటే ప్రతిదానికి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సే. నీవు నా మీద ఆధారపడితే ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్లీ. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో నీవు కనుక దేవుని సహాయాన్ని, దేవుని వాక్యం మీద ఆధారపడితే ఈ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, ఈ విల్ ప్రొవైడ్ ఎవ్రీ మీన్, ఈ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు ఫుల్ఫిల్ యువర్ నీడ్స్. ఆలోచన చేద్దాం, దేవుని సంఘపు సహవాసంలో ఆయనతో కలిసి ఈ సువార్త కాడిని మోస్తూ వెళితే నీ జీవితంలో సమస్తము సంపాదించుకుంటావు. లేని ఎడలా నీవు సమస్తానికి దొరవైపోతా. వాక్యం చాలా ఖచ్చితంగా ఇవాళ మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడను, కానీ ఆత్మ విషయమైన దోషణ
పాప క్షమాపణ యేసుప్రభు అంటూ ఉన్నాడు. నా విషయంలో మీరేం చేసినా కూడా నేను క్షమిస్తూ వచ్చాను. కానీ దేవుని కార్యాల విషయంలో కనుక మీరు సహకరించకపోతే మీకు క్షమాపణ లేదు. నన్ను ఫిజికల్గా మీరు చాలా కష్టపెట్టారు, అయినా నాకు ప్రాబ్లం లేదు. నా ద్వారా దేవుని కార్యాలు చాలా జరిగాయి. దేవుని కార్యాలను కనుక నీవు ఆక్షేపిస్తే నీకు క్షమాపణ. వాళ్ళు ఆలోచన చేద్దాం, ఈ దినం దేవుని స్థితిలో ఉన్న ఆలోచన చేద్దాం. నేను నా జీవిత ప్రయాణంలో దేవుని వాక్యంతో కలిసి అడుగులు వేస్తే ఈజీగా నా గోల్ రీచ్ అవ్వగలను. వాక్యానుసారమైన జీవితంలో నేను ప్రయాణం చేస్తే నాకంటే ముందుగా నా దేవుడు నా గురిని ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధము చేయవారు మీరు కాదు కదా, యుద్ధము యెహోవా. సో ఈ జీవితంలో నిన్ను జీవింపజేసి నీ లక్ష్యాన్ని చేర్చేవాడు కూడా ఆయనే. విశ్వాసముకు కర్తయు, దానిని నువ్వు కాస్తున్నా. మనం అనుకుంటాం చాలాసార్లు ఈ భారం అంతా నేనే పడుతున్నానేమో అనుకుంటాం. మీ పక్షంగా మీ కాడిని ఆయన మోస్తున్నాడు. మీ సమస్య తన సమస్యగా స్వీకరించి ఆయన ఊరు వేస్తున్నాడు. అనుదినము ఆయనకు వాత్సల్యత నీ మీద పుడుతుందా? బిడ్డలు పెరిగే కొద్దీ తల్లికి వాత్సల్యత పుట్టుద్దా తగ్గిపోద్దా? తగ్గిపోద్ది అనుకుంటానే. బిడ్డలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకు వాళ్ళ మీద వాత్సల్యత పెరిగిపోతూ ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ బిడ్డతో పాటు వాత్సల్యం కూడా పెరుగుతుంది, తరగదు. నువ్వు పెరుగుతున్న కొద్దీ నీ తండ్రికి కూడా నీ మీద వాత్సల్యం పెరుగుతూ ఉంది. ప్రతిరోజు అనుకుంటున్నాడు నీకు ఎటువంటి సహాయం చేయాలా అని. మరి సహాయం తీసుకోవడానికి నువ్వు తండ్రి మాటలో అడుగులు వేస్తున్నావా? తండ్రి సహవాసంలో బలపడుతున్నావా? ఈ ఫెలోషిప్, ఆ స్ట్రెంగ్త్ నీకు ఇస్తూ ఉంది. నువ్వు ఎదగాలనే ఆశ నీకు మంచిదే. నీ వేసే ప్రతి అడుగులో దేవుని చిత్తాన్ని కనుక నువ్వు గుర్తించగలిగితే నీవు ఎదిగే ప్రతి ఎదుగులో, నీ వేసే ప్రతి గడుగులో ఎల్లప్పుడూ నీకు సహాయం చేసి సంరక్షించి ఏ వేళ నీకు ఏ అవసరం కావాలో ఆ సమృద్ధిని తీర్చినట్టు సదా ఎల్లప్పుడూ నీకు తోడి నడిపించడు గాక. నా సమస్త మంచి దేవుడు సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలుపులు కావడం గాక.